Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. వైఎస్ఆర్ పార్టీకి అసలు ఎలాంటి జీవితంలో చరిత్రగా నిలబడిపోయింది. నేను ఇంకా ఆ మాటలు చెప్పలేదు. అజయ్ గారు కూడా కొంచెం లైన్ చేయాలండి. నాగిరెడ్డిపల్లి కొత్తపాలెం ఈ మధ్యలో గుండ్లకమ్మ బ్రిడ్జి నిర్మాణం కావాలని ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఆ కోరికని ఎందరో ఎమ్మెల్యేస్ వచ్చారు పోయారు, ఎందరో ఆ ప్రజాప్రతినిధులందరూ ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎక్కడ కూడా మరి వారు చేయలేని పరిస్థితి. ఈనాడు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు, మేము అందరం దీని మీద చాలా గట్టిగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరగాలి అని నేను మొదటి నుంచి కూడా ఇటుగా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా నేను నా పాదయాత్ర ఇటుగా వెళ్ళటం జరిగింది. ఆ రోజు చెప్పాను కంపల్సరీగా నాగిరెడ్డిపల్లిలో ఇలా చేస్తానని. ఈరోజు అది పూర్తిగా మరి పర్మిషన్స్ రావడం జరిగింది. టెండర్ కూడా పిలుస్తున్నారు, ఈ టెండర్లో కూడా జరుగుతున్నాయి. అది 15 రోజులు టైం ఉంది. మరి ఇక్కడ ఈ బ్రిడ్జి ఒకటి, రెండు గోకనకొండ కడ పువ్వాడు నుంచి అటుగా నేను గుండ్లకమ్మలో వెళ్తా, అక్కడ కూడా బ్రిడ్జి నిర్మాణం చేపిస్తానని చెప్పడం జరిగింది. అది కూడా అక్కడ నుంచి మరి నా గోకనకొండ నుంచి నాగులవరం, పువ్వాడు నుంచి గోకనకొండ, గోకనకొండ నుంచి మరి నాగులవరం, నాగులవరం నుంచి పుందిర్తి, మామేళ్ళపల్లి, కుమ్మాలపాడికి ఆ రోడ్డు అలా చేయటం జరిగింది. అటు చివరికి అద్దంకి వెళ్ళడానికి అవకాశం కల్పించాను. నాగిరెడ్డిపల్లె కొత్తపాలెం మధ్యలో బ్రిడ్జి, ఈ రెండు బ్రిడ్జిలకి రోడ్లు జంక్షన్ వేయటం జరిగింది. ఈ రోడ్లు కనెక్షన్ ఇవ్వడంతో పాటు బ్రిడ్జిలకి దాదాపుగా ఈ బ్రిడ్జికి 18 కోట్లు శాంక్షన్ అయింది, ఆ బ్రిడ్జికి కూడా దాదాపుగా 17 కోట్లు చిల్లర శాంక్షన్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు 50%, స్టేట్ గవర్నమెంట్ 50% పెట్టి దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా ఈ నాగిరెడ్డిపల్లె వాసులే కాదు, ఆ పక్కన ఉత్తాపురం కానీ ఆ పక్కన ఉన్నటువంటి పల్లెలకు కానీ అందరికి కూడా మంచి హైవే దగ్గరగా, మనం శ్రీశైలం రోడ్డుకు దగ్గరగా ఉండే పరిస్థితి. ఇది ప్రజలు ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితి కాదు. అలాంటి ఈ మంచి వనరులు ఏర్పరచుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకున్నారు. నేను ఆనాడు అసెంబ్లీలో కూడా చెప్పాను, అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడాను. ఆ మాట్లాడిన దానికి కంపల్సరిగా ఈ రెండు బ్రిడ్జిలకి మనం ఏర్పాటు చేద్దామని చెప్పడం, ఈరోజు అది మనం కన్న కలలు నెరవేరే రోజు వచ్చిందని మరి అందరూ కూడా, రైతులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా నాతో కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. ఇంకా తొందరగా త్వరితగతిన ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి అందరూ మంచి ఆనందంగా మంచి వనరులు ఏర్పడతాయని ఈ గ్రామాలకి మరొకసారి తెలియపరచుకుంటూ
సెలవు తీసుకుంటాం. దానికోసమే ఇది ఇది ఎలా వస్తుంది ఏంటనే దాంట్లో, ఆ రోడ్డు ఎలా వేశారు ఏందనే దాంట్లో, రోడ్డు కూడా ఇంకొక లేయర్ వేయాలని నేను చూస్తే కనిపించింది. ఇక్కడ లింగముఖపల్లిలో కూడా ఆ సైడ్ కలవర్టు కూడా కట్టడం జరుగుతుంది, అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా కూడా ఈ గుండ్లకమ్మ బ్రిడ్జి మీద బ్రిడ్జికి అనుబంధమే ఈ రోడ్లు కూడా అని ఈ సందర్భంగా తెలియపరచు.